సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వారికి నిర్లక్ష్యం, తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది. అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ల భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లు అయితే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాల్తే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసిన, చంపేసిన, రేప్ చేసిన మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? పుంగునూరు కాన్స్టిట్యూన్సీలో పుంగునూరు టౌన్లో 28వ 29వ తారీఖున రాత్రి 7:30 గంటలకి ఒక మైనర్, 6 సంవత్సరాల మైనర్ బాలిక అపహరణ గురవటం మనందరికీ కూడా తెలుసు. ఆ అమ్మాయి, అపహరణ గురైన అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు, వెతకడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు 2వ తారీఖున ఉదయం ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్లోని ఆ అమ్మాయి శవమై తేలటం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక తల్లిదండ్రులకి తీరని శోకం అది. ఆ తల్లిదండ్రులకే కాదండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అటువంటి సంఘటనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి ఈరోజు మనకు కనిపించింది. మల్లారు ముందుగా పెంచుకున్న 6 సంవత్సరాల పిల్ల బయట ఆడుకుంటా ఉంటే సడన్గా శవమై తేలి 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిది కానీ తండ్రి కానీ నిజంగా పడ్డ బాధ వర్ణనాతీతం. అటువంటి సందర్భంలో మేమందరం కూడా, ఎందుకంటే అమ్మాయి సజీవంగా దొరకాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ ఇన్ఛార్జ్ గారు కానీ, లోకల్ మంత్రి గారు కానీ అందరూ కూడా పర్టికులర్గా డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టి డిపార్ట్మెంట్ కూడా ఎన్ని రకాలుగా మనం సపోర్ట్ చేశారంటే దగ్గర దగ్గర టవర్ డంప్ తీసుకొస్తే 2800 ఫోన్ కాల్స్ టవర్ డంప్లో దొరికినాయి. ఆ 2800 ఫోన్ కాల్స్ని కూడా దగ్గర దగ్గర 10 టీములు సపోర్ట్ చేసింది. ఎందుకు ఈ విషయాలన్నీ క్లియర్గా చెప్తున్నానంటే చాలా ఈజీగా గవర్నమెంట్ మీద ఒక అపవాదం వేయడం బాగా అలవాటు అయిపోయింది. లేదు అనుకుంటే డిపార్ట్మెంట్ మీద ఏదో ఒక రకంగా మాట్లాడడం అలవాటు అయిపోయింది. అపహరణకి గురైంది అని కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి ఆ అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర దగ్గర 12 టీములు వర్క్ చేసినాయి, టవర్ డంప్ తీసుకొచ్చారు. వాళ్ళతోనే కాకుండా సామాజిక స్పృహతో ముస్లిం మైనార్టీకి సంబంధించిన మత పెద్దలు కానీ, పెద్దలు కానీ సుమారుగా 100 మందికి పైగా, అదేవిధంగా పొంగునూరులో ఉన్న చాలామంది పెద్దలందరూ కూడా అన్ని మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పేసి అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, సహకరించారు. దురదృష్టశాస్త్రం అమ్మాయి మనకి సమయం తేలటం నిజంగా చాలా దురదృష్టం. దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. ఆ అమ్మాయి దొరికిన తర్వాత నుంచి నేను కంటిన్యూస్గా ఎస్పీ గారితో మాట్లాడటం, అఫీషియల్గా మన సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడటం, మంత్రి గారు కానీ ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ గారు కానీ, ఫరూక్ గారు కానీ అందరూ కూడా కంటిన్యూగా ఏమైంది, ఎంతవరకు వచ్చింది నిందితులను పట్టుకోవడం అంటే ఆ రోజునే ఇంచుమించుకు ఒక 5 ఆరుగురిని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి ఈ రోజు ఒక 3 ముగ్గురిని అరెస్టు చూపించే పరిస్థితి ఈరోజు వచ్చాం. ఎందుకంటే ఇది ఒక మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇష్యూ, చాలా సెన్సిటివ్గా ఉండే ఇష్యూ. ఆ సెన్సిటివ్గా ఉండే ఇష్యూని కూడా విత్ ఇన్ డేస్లోని ఛేదించి
ఈ రోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముగ్గురు అరెస్ట్ చూపించి ఈ రోజు ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వస్తా ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి ఏమండి. ఒక ఆడపిల్లని మామూలుగా అత్యాచారం జరిగిందంటేనే బయటకు వచ్చి ఒక బయటకు వస్తే ఒక మగపిల్లడు ఏడిపించాడంటేనే ఇంటికెళ్ళి ఆ అమ్మాయి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుంది, బాధపడుతుంది. ఆ విషయాన్ని బహిర్గతంగా చెప్పడానికి కూడా చాలా మంది కుటుంబాల వాళ్ళు బయటకు రారు. అటువంటి రోజు ఒక ముస్లిం మైనార్టీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి? అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలికా బాలికానే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లే. అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళే డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎందుకు ఊరుకోవాలి ఈరోజు? ఇదిగో నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. సుమారుగా 5 డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు, ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు, చిన్న గాయం కూడా లేదు. ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా, వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా, వీళ్ళేదో చంపేశారు, వీళ్ళేదో 4 కలిపి అత్యాచారం చేశారు, 4 తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది, ఎందుకండి అబద్ధాలు ఆడాల్సిన అవసరం? ఒక మైనార్టీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి.